నటసారు బొమ్మ నందమూరి తారక రామారావు గారు నటించిన కొండవీటి సౌహం సినిమా విడుదలై విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జూఎల్ రోల్ పోషించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం కొండవీటి సింహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున రిలీజ్ అయిన ఈ బాక్స్ ఆఫీస్ హిట్ కు గురువారంతో నలభై ఏళ్లు పూర్తయ్యాయి కొండవీటి సింహం కథకు మూలం శివాజీ కండేషన్ నటించిన తమిళ తంగ పథకం అదే పేరుతో వచ్చిన ఓ తమిళ నాటకం ఈ సినిమాకు ఆధారం తమిళనాట సూపర్ హిట్ అయిన ఆ కర్తవ్య దీక్షాపరుడైన పోలీస్ ఆఫీసర్ సెంటిమెంటల్ కథా చిత్రం తెలుగు రైట్స్ పద్మశ్రీ అల్లు రామ్ కొన్నారు అప్పటికే ఆయన బంతు భార్య దేవుడే దిగివస్తేతో తో చిత్ర నిర్మాతగా ఎదిగారు తెలుగులో ఎన్టీఆర్ తో ఈ రీమేక్ నిర్మించాలని అల్లు రామలింగయ్య అనుకున్నారు నిజానికి శివాజీ గణేశన్ కెరీర్ బెస్ట్ సినిమాలు అనేకం తెలుగులో ఎన్టీఆర్ చేశారు వేటగాడు హిట్ తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా కోసం రోజా మూవీస్ అధినేత ఎం అర్జునరాజు రెండేళ్లు నిరీక్షించారు ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ఓకే కాగానే దర్శక రచయితలతో ఆ పాత తమిళ హిట్ మళ్లీ చర్చకు వచ్చింది రైట్స్ సమస్య వచ్చే తంగబం రీమేక్ లా కాకుండా అదే కథను వేరే పద్ధతిలోకి మార్చారు మాస్ సెంటిమెంట్ రెండు పండేల రచయిత సత్యానంద్ దర్శకుడు కె రాఘవేంద్రరావు కొండమిటి సింహం కథను తీర్చిదిద్దారు శివాజీ కెరీర్ బెస్ట్ చిత్రాలలో ఒకటైన ఆ పోలీస్ కథ ఆ పాత్ర అదే క్యారెక్టరైజేషన్ తెలుగులో మళ్ళీ ఎన్టీఆర్ చేశారు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ వేటగాడు హిందీ రిమేక్ నిషాన రజతోత్సవం జరిపిన రోజునే పంతొమ్మిది మే ఇరవై ఒకటిన మద్రాస్ ప్రసాద్ స్టూడియోస్ లో కొండవిటి సింహం షూటింగ్ ప్రారంభమైంది భిన్నంగా తెలుగులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తండ్రికి ఇద్దరు కొడుకులు ఒకడు మంచివాడు చెడ్డవాడు తండ్రి మంచి కొడుకు పాత్రలలో హీరో ద్విపాత్రాభినయం అది ప్రధానమైన మార్పు ఎస్పీ రంజిత్ కుమార్ గా కొడుకు రాముగా ఎన్టీఆర్ జీవం పోసారు ఇక తండ్రికి తల తెచ్చే చెడ్డ కొడుకుగా మోహన్ బాబు నటనకు మంచి పేరు వచ్చింది నిజానికి ఈ చెడ్డ కొడుకు పాత్రకు దర్శక నిర్మాతలు మొదట అనుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి పాటలు డాన్సులు విలన్ తరహా పాత్రలతో తెచ్చుకుంటున్న చిరంజీవి పేరుతో సహా తారాగణం వివరాల పత్రిక ప్రకటన కూడా చేశారు స్క్రిప్ట్ లో హీరోయిన్ గీత టైప్ మిషన్ దగ్గర ఐ లవ్ యూ చెప్పే సీన్ లో ఒక డ్యూయట్ కూడా అనుకున్నారు అంతకు అంతలా ఆడని తిరుగులేని మనిషిలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి చిరంజీవి నటించారు సెంటిమెంట్లు బలంగా పనిచేసే సినీ రంగంలో చివరికి కొండమిటి సింహంలోని నెగిటివ్ పాత్రకు చిరంజీవి బదులు మోహన్ బాబును తీసుకున్నారు చిరంజీవి కోసం అనుకున్న డ్యూయట్ ని కూడా స్క్రిప్ట్ నుంచి తొలగించేశారు చిన్నవాడైన కొడుకును పోలీస్ విధి నిర్వహణలో తండ్రే చంపేయడం ఆ అంకిత భావానికి మెచ్చి ప్రభుత్వం బంగారు పథకం ఇవ్వడం శివాజీ తంగ పథకం క్లైమాక్స్ కొండవీటి సింహం కి కూడా మొదట ఎన్టీఆర్ఏ కొడుకు మోహన్ బాబుని చంపినట్లుగా అదే రకం క్లైమాక్స్ తీశారు కానీ ఆ తర్వాత ఎందుకనో దర్శక రచయితలు పునరాలోచనలో పడ్డారు కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్ర మరణించినట్లుగా తీస్తే సెంటిమెంట్ మరింతగా పండుతుందని భావించారు నిజానికి అప్పటికే త్రీ షెడ్యూల్స్ లో ముప్పై రోజుల్లో సినిమా అయిపోయింది అలాంటిది మళ్లీ ఆ ఏడాది ఆగస్టు చివరిలో ఒక వారం అదనపు డేట్లు తీసుకుని హోగిన్ వెళ్లి కొత్త క్లైమాక్స్ తీశారు అలా ఇప్పుడు సినిమాలో ఉన్న రెండవ క్లైమాక్స్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున విజయదశమి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం అపూర్వ విజయాన్ని సాధించింది సినిమా ప్రదర్శన హక్కులు కొన్న ప్రతి ఒక్కరికి పెట్టిన రూపాయికి ఐదు నుండి పది రూపాయల లాభం రావడం అప్పట్లో సంచలనం పెద్ద వయసు భార్యాభర్తల అనురాగాలు అనారోగ్యంతో చక్రాల కుర్చీకే భార్య పరిమితమైతే భర్తీ ఆమెకు సేవలు చేసే అనుబంధాలు దారి తప్పిన కొడుకుతో తల్లిదండ్రుల అంత సంఘర్షణ కన్నతల్లి కడచూపునకి కూడా రాని కొడుకు అమానవీయత ఇవన్నీ కొండవీటి సింహం కథకు ఆయువు పట్టు మాస్ అంశాలకు మనసును అర్థంగా మార్చేటువంటి ఈ లేడీ సెంటిమెంట్ తోడవడంతో మహిళలు తండోపతండాలుగా వచ్చి ఈ సినిమాను మెచ్చారు మా ఇంటిలోన మహాలక్ష్మినివే అంటూ ఎన్టీఆర్ జయంతిపై వచ్చే కరుణరస గీతం జనం గుండెల్లో నిలిచిపోయింది కన్నీళ్లతో కలిగిన రిపీట్ లేడీ ఆడియన్స్ ఘన నీరాజనంతో కలెక్షన్ల వర్షం కురిసింది దాదాపు రెండు వందల కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం పదిహేను కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకోవడం విశేషం ఫస్ట్ రిలీజ్ కు నాలుగు నెలల తర్వాత రిలీజ్ అయిన అనకాపల్లిలో నేరుగా నూట రోజులు ఎనిమిది రోజులు ఆడి లేటల్లో ఇప్పటికి ఆల్ టైమ్ స్టేట్ గా నిలిచి ఉంది విశేషం ఏంటంటే సాధారణంగా వారం రెండు వారాలు మాత్రమే సినిమాలు ఆడే మారువుల సి క్లాస్ సెంటర్స్ లో సైతం విపరీతమైన మహిళా ఆదరణ ఫలితంగా కొండవీటి సింహం యాభై రోజులు ఆడింది పలు కేంద్రాలలో మునుపటి రికార్డులు చిత్రాలు వంద రోజుల వసూళ్లను నాలుగు గంటంటే నాలుగు వారాలే దాటేసింది ఒకప్పుడు రాయలసీమ ఏరియాలో సాధారణంగా ఫస్ట్ షో సెకండ్ షోలే ఎక్కువ రోజులు వేసేవారు ఎన్టీఆర్ అడవి రాముడు సీమలో మ్యాట్నీతో సహా మూడు ఆటలు రెగ్యులర్ షోల పద్ధతిగా అలవాటు చేసింది ఇక మార్నింగ్ షో సంస్కృతిని ప్రవేశపెట్టి రోజు నాలుగు ఆటల పద్ధతిని నేర్పింది ఎన్టీఆర్ దే కొండవీటి సింహం పంతొమ్మిది జనవరి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ హాల్లో కొండవీటి సింహం సతదినోత్సవం జరిగింది షావుకార్ జానకి వ్యాఖ్యాతగా సాగిన ఈ ఉత్సవానికి దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ అధ్యక్షత వహిస్తే ఎన్టీఆర్ కు సమకాలికుడైన మరో స్టార్ హీరో ఏఎన్ఆర్ ముఖ్య అతిథిగా వచ్చి జ్ఞాపికలు అంత చేశారు ఎన్టీఆర్ పై సంబాంగణం బాల్కనీ నుండి అభిమానులు పుష్ప వృష్టి కురిపించడం విశేషం ఎన్టీఆర్ లను రెండు సింహాలుగా ప్రస్తావిస్తూ ఈ ఇద్దరు ఉన్నంతకాలం తెలుగు సినీ పరిశ్రమకు ఏ బాధ లేదని ఎల్ వి ప్రసాద్ పేర్కొనడం విశేషం ఎన్టీఆర్ సింహమే కానీ శారీరకంగా తాను సింహం కాదని ఏఎన్ఆర్ అంటే దానికి ఎన్టీఆర్ తన ప్రసంగంలో బదులిచ్చారు శారీరకంగా సింహం కాకపోవచ్చేమో కానీ మేధాపరంగా అలాంటి వాణ్ణే ఏ అన్నారు చిన్న విగ్రహమైనప్పటికీ గాంధీ ప్రజలను సమీకరించి దేశానికి స్వాతంత్రం తెచ్చారు కదా అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు ఇక ఒకనొకప్పుడు తాను రిటైర్ అవుతానంటే బ్రదర్ ఆర్టిస్ట్ రిటైర్ కాకూడదు అని సలహా ఇచ్చింది ఎన్టీఆర్ వేదికపై ఏఎన్ఆర్ వెల్లడించారు ప్రేక్షకులు ఆదరించినంత కాలం మేమిద్దరం సినిమా రంగం నుండి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు అని తమ ఇద్దరి తరఫున ఎన్టీఆర్ సభలో విశేషం మొత్తానికి కొండవీటి సింహం సతదినోత్సవ దినోత్సవ సంబరం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం ఎంట్రీ ఎంత గొప్పగా ఉంటుందో ఎగ్జిట్ కూడా అంతే హుందాగా గౌరవంగా ఉండాలి అంటారు జనాదరణతో ముడిపడిన సినీ రంగంలో ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు మరి ముఖ్యంగా స్టార్స్ రాజకీయాల్లో సినిమాకి వెళ్లే ముందు నటరత్న ఎన్టీ రామారావుకు అలాంటి అద్భుతమైన విజయాలతో తెలుగు సినీ పరిశ్రమ నుండి ఘనమైన వీడ్కోలు దక్కింది ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు వరుసగా దక్కిన నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లలో కొండవీటి సింహం రెండవది దేశభక్తి స్వాతంత్ర సమర నేపథ్యంలో సర్దార్ పాపారాయుడు చట్టం పోలీస్ వ్యవస్థతో కొండవీటి సింహం న్యాయ వ్యవస్థతో జస్టిస్ చౌదరి సైన్యం విప్లవ నేపథ్యంతో బొబ్బిలి పులి నాలుగు నాలుగు వేర్వేరు నేపథ్యాలతో విభిన్నమైన చిత్రాలు కావడం విశేషం అన్ని సంచలన ఆ రోజుల్లో ఈ నాలుగు సినిమాల డైలాగులు రికార్డుగా రావడం మరో విశేషం రాజకీయ పార్టీ పెట్టిన కొత్తలో కొండవీటి సింహం డైలాగులు క్యాసెట్లుగా వచ్చి ఊరువాడ మారుమోగడం మరో విశేషం వెరసి ఎన్టీఆర్ కెరియర్ లో అలాగే తెలుగు బాక్స్ ఆఫీస్ చరిత్రలో కొండవీటి సింహం అప్పటికి ఇప్పటికీ స్పెషల్